గడియ రికామ్ లేకుండా తిన్నకూడు పైన వాటకుట ప్రసారాల్లో తిరుగుతున్నారు లీడర్లు. మీరు ఎవ్వాలైనా చూడుర్రి, కంటి నిండా నిద్ర కూడా లేకుండా తిరుగుతున్నారు లీడర్లు. ఇక మీదికెళ్ళి ఎండలు సంపుడు చంపుతున్నాయి. దినం 15-16 గంటలు ప్రసారం చేసే వరకు ఎట్లుంటది? పాపం కవితకు అయితే కండ్లు తిరిగి పడిపోయింది. 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదు ఒక్కసారి మీరు అడగండి. పండు తింటాం అటువంటిది మీ జీవితానికి సంబంధించింది కాబట్టి మీరు తప్పకుండా ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలి. మన ఎమ్మెల్సీ కవితక్కియాల జగిత్యాల జిల్లా ఇటిక్యాల ప్రచారానికి పోయింది. ఆయన ప్రచార రథం మీదనే నిలబడ్డది. ఎందుకో కండు తిరిగినట్టు అయింది. ఆయన అట్లనే కింద పడ్డది. ఎంబటే పక్క పొంటున్న అక్కలు అడక్కున పట్టుకున్నారు. ఎద్దరిసేపు నీళ్ళు దాపిచ్చి బండి మీదనే సపర్యాలు చేసిర్రు. అక్కకి ఏమైంది అన్న రందితోటి కార్యకర్తలంతా అగులు బుగులయ్యారు. ఎద్దరిసేపు ఇక అటెంకకు వచ్చే బూసోని రెస్ట్ తీసుకున్నాక అక్కకు మళ్ళా నయమైంది. మరి తిని తినక తిరుగుతురాయే. యాలకు తిండి లేదు, కంటి నిండా నిద్ర ఉండదు కాబట్టి యోగిట్లనే అవుతుంటది. దీని ప్రసారమే కాదు పానం కూడా కాపాడుకోవాలక్క అని అక్కను మందలిచ్చిరట జగిత్యాల కార్యకర్తలు.